డామిట్ ఏంటిట కుండబద్దలు కొడతాట. నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం కుండబద్దలు కొట్టిన ఏబిఎన్ రాధాకృష్ణ. ఈరోజు ఆంధ్రజ్యోతిలో జగన్ ధర్మారెడ్డిల గుట్టు విప్పేసినట్టుగా ఒక పెద్ద కథనం, బ్యానర్ హెడ్డింగే అదే, ఇవాళ ప్రచురించటం జరిగింది. జగన్మోహన్ రెడ్డికి ధర్మారెడ్డికి ఉన్న మధ్య ఉన్న సంబంధం ఏమిటి, ధర్మారెడ్డి ఇంతకాలంగా అసలు అక్కడ ఈవోగా ఎందుకున్నాడు, అన్ని బాధ్యతలను అన్నింటినీ కలిపి ఆయన చేతిలో ఎందుకు కట్టబెట్టారు, అసలు ఐఏఎస్ ఆఫీసర్ కూడా కానీ ధర్మారెడ్డికి టీటీడీ ఈవో ఎలా ఇచ్చారు, ఇంకా అదనపు బాధ్యతలను కూడా ఎలా కట్టబెట్టారు అనే వాటన్నిటి మీద కుండ బద్దలు కొట్టేసినట్టుగా ఒక మంచి ఆర్టికల్ని ఈరోజు బ్యానర్ హెడ్డింగ్గా ఆయన ప్రచురించటం జరిగింది. ఇందులో వాస్తవం ఎంతుంది, అవాస్తవం ఎంతుంది, దీని మీద వైసీపీ నాయకులు ఏం మాట్లాడతారు, ధర్మారెడ్డి సమాధానం ఏమిటి అనేది అవన్నీ తర్వాత సంగతి. అయితే ఆ ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్త సారాంశం ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డికి కేంద్రంలో ఉన్న హోంశాఖతో కానీ న్యాయశాఖలో కానీ చాలా అవసరాలు ఉన్నాయి, ఎందుకంటే ఆయన పైన బోలెడన్నీ సిబిఐ కేసులు, ఈడీ కేసులు ఉన్నాయి. అందుకని ఆ వ్యవస్థలన్నిటిలో కూడా చక్రం తిప్పగలిగేవాడు లేక సహాయం చేయగలిగేవాడు, అందులో ఉన్న లూప్ హోల్స్నన్నిటినీ ఎరిగిన వాడు, వాళ్ళని మేనేజ్ చేయగలిగిన వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి టీటీడీ ఈఓ గా ధర్మారెడ్డిని పెట్టడం జరిగింది అనే విషయాన్ని ఆయన చెప్పారు. ఇక ధర్మారెడ్డి నిజంగానే వాటన్నిటినీ చేయగలడా లేదా అది జగన్మోహన్ రెడ్డికే తెలియాలి, ఎందుకంటే ఆయన ఇంతకు ముందు డిఫెన్స్లో పనిచేశారు, అక్కడ ఎలా పనిచేశారు, ఏ పోస్టులో పనిచేశారు అనేది ఇంతకుముందు మన టీడీపీ నాయకుడు ఆనంద్ దాని మీద ఒక పెద్ద ప్రెస్ మీట్ కూడా పెట్టారు. సరే, దానికి సమాధానం చెబుతూ ధర్మారెడ్డి కూడా మరొక ప్రెస్ మీట్ పెట్టాడు. ఇవన్నీ పోతే అసలు ఇప్పుడు ధర్మారెడ్డి బేసుడిగా ఒక పెద్ద వార్త ఆంధ్రజ్యోతిలో వచ్చింది అని అంటే దాని మీద నిజంగా సెన్సేషనల్ కలకలం రేగాల్సిందే, రేగాల్సిన అంశం ఉంది అందులో. నిజంగా ఏబిఎన్ రాధాకృష్ణ చెప్పింది నిజమే అయితే గనుక వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధాన్ని ప్రజలు అర్థం చేసుకుంటారు, కాదు అనుకుంటే కనుక దా వార్త ప్రచురించినందుకు గాను ఉన్న పర్యవసానాలు ఏమిటి ఏబిఎన్ రాధాకృష్ణ మీద ఆల్రెడీ పడతాయి. ఈవో ధర్మారెడ్డి మరి డిఫమేషన్ దావా వేస్తాడా, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డియో, లేకపోతే వైసీపీ నాయకులు ఎవరో వచ్చి ప్రెస్ ముందు అలాంటిది ఏం లేదు, అలాగే ఏం జరగలేదు, ఇదంతా ఏబిఎన్ రాధాకృష్ణ కట్టు కథ, కల్పితం, ఇలాగ నీతి జాతి లేకుండా ఇలాంటివి రాస్తూ ఉన్నాడు అని నోటుకొచ్చిన మాటలు మాట్లాడే అవకాశం ఉంది. ఇంతకు ముందు కూడా ఈ రాష్ట్రం నుంచి జంప్ అయిపోతున్న ఐఏఎస్ ఆఫీసర్లు కేంద్రం సర్వీసులకి వెళ్ళటానికి సుముఖంగా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డికి బాగా ఉపయోగపడిన వాళ్ళందరూ నిర్ణయం చేసుకున్నారు తిరిగి జగన్మోహన్ రెడ్డి వచ్చే అవకాశమే లేదు, కాబట్టి మనం కేంద్ర సర్వీసులకు వెళ్తే కొంత తప్పించుకునే అవకాశం ఉంది, ఎందుకంటే ఇక్కడే ఉండిపోయి ఏం జరిగిందో చాలామందికి తెలుసు, ఎల్వి సుబ్రహ్మణ్యం లాంటి వాళ్ళకి. కానీ అసలు ఏబి వెంకటేశ్వరరావు గారికి జరిగిందైతే మాత్రం ఇక అది పెద్ద సెన్సేషనే అన్నమాట. దాంట్లో ఎన్నెన్నిటినో తీసుకొచ్చి ఆయన మీద ఎన్నో రకాలుగా చేసిన ఆయన దాదాపు 3.5-4 సంవత్సరాలు గట్టిగా పోరాడి ఆయన స్టాండ్ను ఆయన నిలబెట్టుకోగలిగాడు, అయినా కూడా ఆయనకి ఎటువంటి ఉపయోగం లేదు. ఆయన ఇంకా సస్పెన్షన్ వెయిట్లో పడి ఉండటమో, ఏదో జీతం రాకుండా ఆగిపోవటమో, కోర్టులకి ఖర్చులైపోవటమో, మిగతా చాలా విషయాల్లో కూడా ఏదేదో జరగటం, ఆయనకి మళ్ళీ తిరిగి పోస్టింగ్ వచ్చినా మళ్ళీ ఏదో ఒక మిషన్ పెట్టి సస్పెండ్ చేయటం, ఆయన మీద కేసులు పెట్టడం, ఇలాంటివి చాలా జరిగాయి. ఇదే ఇప్పుడు మళ్ళీ విపక్షాలు గనక అధికారంలోకి రాగానే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎవరైతే సహకరిస్తున్నారో వాళ్ళందరూ మీద ఇలాంటి చర్యలే ఉంటాయి అనేది వాళ్ళకు ఒక ఊహ ఉంటేనే ఉంటుంది. అలా వాటన్నిటినీ తప్పించుకోవాలంటే కేంద్రం సర్వీసులకు వెళ్ళారనుకోండి, ఆడ సస్పెండ్ అవ్వరు, అక్కడ వేరే దీని మీదకి ఏది రాదు, ఒకవేళ వాళ్ళ మీద ఇక్కడ కేసులు పెట్టబడినా కూడా
ఆ కేసులు మాత్రమే నడుస్తాయి తప్ప వాళ్ళకి ఉద్యోగపరంగా ఎటువంటి అవాంతరాలు ఉండవు. ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావుకు వచ్చిన అన్ని అవాంతరాలు ఏవి వీళ్ళెవరికి వచ్చే అవకాశం లేదు. అందుకోసం కేంద్ర సర్వీసులకు వెళ్తూ ఉన్నారు. అందులో అప్లికేషన్లు పెట్టుకున్న వాళ్లలో సిఐడి సంజయ్ కూడా ఉన్నాడు, వాసుదేవ్ రెడ్డి కూడా ఉన్నాడు అని ఇలా చాలా పేర్లు కూడా బయటకు వచ్చాయి. ఇదంతా ఉత్తి అబద్ధం. వాళ్ళు దాని మీద డిఫమేషన్ వేస్తారని దాని మీద సజ్జల రామకృష్ణారెడ్డి పెద్ద వివరణ కూడా ఇచ్చాడు. మరి అలాంటిదే ఇప్పుడు ధర్మారెడ్డి ఏమన్నా చేస్తాడేమో తెలియదు. కానీ ఈ ఆంధ్రజ్యోతిలో ఆయన చెప్పిన దాని ప్రకారంగా అయితే జగన్మోహన్ రెడ్డి కేసుల గురించి ఏదైనా ఒక మ్యానిపులేట్ చేయాలంటే ఒక మంచి అధికారి కావాలి. దీనికి కొన్ని ఆధారాలు కూడా ఆయన చెప్పారు. అంటే ఇది ఆధారం అని అనటానికి లేకపోయినప్పటికీ ధర్మారెడ్డి చక్రం తిప్పే విషయాలన్నింటిలో ఎలా జరుగుతుంది అనేది ఆయన కొంత వివరించే ప్రయత్నం చేశారు. ఎంపీ రఘురామకృష్ణరాజును తీసుకొచ్చి సిఐడిలో చిత్రహింసలు చేసిన తర్వాత కోర్టులో ఆయనకి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత గుంటూరు జీజీహెచ్లో ఆయన హెల్త్ రిపోర్టు వచ్చిన తర్వాత దాని మీద కూడా ఆయన అభ్యంతరాలు వ్యక్తం చేసిన తర్వాత సికింద్రాబాద్లోని మిలిటరీ హాస్పిటల్కి ఆయన రిఫర్ చేస్తే అక్కడ మిలిటరీ ఆఫీసర్లతోటి ఏదైనా మ్యానిపులేట్ చేసేయటానికి ప్రభుత్వానికి అనుకూలంగా ఆయనకి ఆయన చక్రం తిప్పి ప్రభుత్వానికి అనుకూలమైన రిపోర్టు రప్పించడానికి సికింద్రాబాద్లో ప్రత్యక్షం అయ్యాడు ధర్మారెడ్డి అనే వార్తలు కూడా వచ్చాయి. అప్పట్లో ఆయన నిజంగానే సికింద్రాబాద్లో ఉన్నట్టుగా కొన్ని ఆధారాలు కూడా బయటకు కనిపిస్తూ ఉన్నా దీనికోసమే వెళ్ళాడు అని ఎవరు నిర్ధారించి చెప్పలేరు. ఆ డాక్టర్లని వేరే దేనికోయినా కలిసి ఉండొచ్చు అని సజ్జల రామకృష్ణారెడ్డి గట్టిగా వాదించవచ్చు. కానీ ఉన్న సహేతుకమైన ఉన్న కారణాలన్నింటినీ చూసుకుంటే దీనికోసం వెళ్ళాడు అని ప్రజలు ఊహించుకోవటంలో ఏమాత్రం తప్పు లేదు కదా. అలాంటిది ఇప్పుడు ఆయన గురించి అంటే టిటిడి ఈఓ ధర్మారెడ్డి గురించి ఏమేం చేయగలడు, ఏమేం చేస్తూ ఉన్నాడు. అందున తిరుమల తిరుపతి వెంకటేశ్వరుని దర్శనానికైతే అందరూ న్యాయమూర్తులేమిటి, ప్రధానమంత్రులేమిటి, హోంమంత్రులేమిటి, మిగతా అధికారులేమిటి, ఎక్కడెక్కడి నుంచో వస్తారు వాళ్ళందరికీ అక్కడ ఒక పెద్ద దైవ దర్శనం ఇప్పించే దీంట్లో కానీ అతిథి మర్యాదలు చేసే విషయాల్లో కానీ ఈ టిటిడి ఈఓకి ఉన్నంత అధికారాలు ఇంకెవరికి ఉండవు. ఇక మిగతా బోర్డు మెంబర్లు ఉన్నా కానీ వాళ్ళందరూ ఇంతకుముందు చిన్నా చితగా ఎలా చేసినా కానీ మొత్తం తిరుమల వెంకటేశ్వరి ఆలయాలు కానీ కొండ మొత్తాన్ని తీసుకెళ్ళి ధర్మారెడ్డిలో చేతిలో పెట్టేసిన తర్వాత ఇంకా ఆయనకి తప్ప వేరెవరికి ఉంటుంది. ఆయన మిగతా చాలా విషయాల్లో కూడా చాలామందిని బెదిరించినట్టుగాను అదే దాసరి కిరణ్ కుమార్ విషయంలో కానీ మిగతా యానాదయ్య విషయంలో కానీ జరిగినవి కూడా రాసుకొచ్చినప్పటికీ మరి అంత ప్రభావం చూపించగలిగిన ధర్మారెడ్డి వాళ్ళందరితోటి పరిచయాలు పెంచుకోవడానికి ఢిల్లీ వెళ్ళి మాట్లాడటానికి న్యాయశాఖలోనైనా లేకపోతే హోంశాఖలోనైనా జగన్మోహన్ రెడ్డికి అనుకూలమైన పనులు చేసి పెట్టడానికి ఎందుకు అవకాశం ఉండదు? ఆల్రెడీ ఢిల్లీలో ఉండొచ్చిన వ్యక్తి, పరిచయాలు ఉన్న వ్యక్తి, ఆడుండగా కూడా ఇదే చేసుంటారు. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి తండ్రి గారు వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు కూడా ఈయన డిప్యుటేషన్ మీద తీసుకొచ్చారు. ఎవరైనా డిప్యుటేషన్ 5 సంవత్సరాల మీద సొంత రాష్ట్రానికి వస్తారు. అసలు ఇక్కడ ఈయన రిటైర్డ్ అయిపోయే వరకు డిప్యుటేషన్ని ఒప్పించుకుని మరీ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు అని అంటే దాని వెనక జగన్మోహన్ రెడ్డికి ఉండే ఉపయోగాలు ఏమిటి అనేది కూడా ఆలోచించుకోవాలి కదా. ఇదే ఆర్టికల్ని ఏబిఎన్ రాధాకృష్ణ ఆయన సవివరంగా వివరించాడు. దీన్ని చదువుకున్న తర్వాత పాఠకులు ఏం ఫీల్ అవుతారో అది మాత్రం కుండబద్దలు కొట్టిన నిజం. ఇదే ఈరోజు కుండబద్దలు.